Welcome to my channel. And this video lo chesi manaku Vita editor app lo oka kotta feature vachindi and kotta tool kuda anochu deeni. So adenti so dani manam ela use cheskovalo ee video lo complete ga cheptanu. Video ni skip cheyakunda end varaku chudandi. And ikkada already nenu Vita editor app ni open cheskunanu. And mee daggara lekapothe Play Store nunchi deeni install cheskondi. Vita editor anedi one of the best video editor. Free ga available untundi. Elanti watermark undadu. Anni tools kuda free ga untayi. No premium, okay? So mee oka basic oka బిగినర్ వీడియో ఎడిటర్ అయితే దీన్ని అయితే యూస్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. సో సింపుల్గా ఒక వీడియో నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో అందులో మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన టూల్ ఏంటి, సో దాన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఇది ఒక నార్మల్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఇది ఒక చిన్నగా శాంపుల్ వీడియో, జస్ట్ ఒక షూట్ చేసిన విధంగా. అయితే ఇక్కడ మనకు కొత్తగా వచ్చిన టూల్ ఏంటంటే మనకు వీటా ఎడిటర్ యాప్లో వాయిస్ చేంజర్ అనమాట. సో మనం ఇప్పుడు ఏదైనా మన వాయిస్ ఉంటుంది కదా నార్మల్ వాయిస్, సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. రకరకాల వేరియేషన్లో చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కువ తర్వాత ఇక్కడ ఫన్నీ వేలో. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనకు మన వాయిస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే సింపుల్గా ఇక్కడ మన వీడియో ఉంది కదా, సో వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు వీడియోలోనే మనకు ఆడియో అనేది ఉంది కాబట్టి, సో సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి మనకు కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మనకి ఇక్కడ వాయిస్ చేంజర్ అని ఆప్షన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ ఫన్నీ, ఎలక్ట్రానిక్, తర్వాత ఇక్కడ స్టీరియో సౌండ్ అండ్ ఎకో అని ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫోర్ టైప్స్ మనకు ఇంకా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా మనం సింపుల్గా మనం వాయిస్ని అయితే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫనీ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు నార్మల్గా ఉండే ఆడియో అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇవాల్ట్ వచ్చేసరికి ఇది ఒక సో ఇది వచ్చేసి నార్మల్ ఆడియో. సో ఇప్పుడు దీన్ని మనం ఫనీ వేలో కనుక కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసరికి ఓకే, సో ఈ విధంగా ఫన్నీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ ని అప్లై చేస్తాం మనం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ విధంగా అనమాట మనకు ఫన్నీ వేవ్ లో మనకు ఇంకోటి వస్తుంది. తర్వాత ఇక్కడ క్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ లో మనం వాయిస్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రోబోట్, రేడియో, ఫోన్ కాల్, లో బ్యాటరీస్, ఆ విధంగా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ రోబోట్ ఎఫెక్ట్ని వాయిస్ చేంజ్ లాగా చేంజ్ చేసుకోవచ్చు మనం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ విధంగా అనమాట. తర్వాత ఇక్కడ ఫోన్ కాల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓకే. తర్వాత ఇక్కడ స్టీరియో సౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎక్కువ ఎక్కువ అని, సో ఆ విధంగా ఆప్షన్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టూడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్గా వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అలాగే ఇక్కడ ఎకో ఆప్షన్ ట్రై చేసే మనకు మైక్ వన్ ఈ విధంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో మనం వాయిస్ని అయితే వీడియోలో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం సాంగ్లో ఉండే ఆడియోని వాయిస్ని కూడా మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అయితే మనం వాయిస్ ఓవర్ ద్వారా రికార్డ్ చేసుకుంటే ఆడియో, సో ఆడియోని కూడా ఈజీగా మనం డిఫరెంట్గా అయితే ఫన్నీ వేలో కానీ ఇంకొక విధంగా కానీ మనం ఈజీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ కొత్తగా వచ్చిన టూల్ ద్వారా. సో బెస్ట్ టూల్ అనే చెప్పొచ్చు మనకు వీటా ఎడిటర్ నుంచి, ఇది ఒక మంచి టూల్. సో ఎనీవేస్ ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోని, అండ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.